గెలుస్తారండి నా వలన కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలుపించుకుంటారు ఎందుకంటే ఇవాళ వేణుగోపాల్ గారి నాయకత్వం చింతామణికి చాలా అవసరం ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే జేకే రెడ్డి గారు ఎవరైతే ఉన్నారు వారు అసలు ఈ చింతామణికి ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు రోడ్లు చూసినా మరి ఇతర సదుపాయాలు చూసినా చాలా అద్వానంగా ఉన్నాయి కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మంచి మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నారు మార్పు ఇక్కడ అభివృద్ధికి దోహదపడుతుంది అని వారు నమ్ముతున్నారు కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా డెవలప్మెంట్ కి వికాసానికి అభివృద్ధికి పెద్దపీట వేసేటువంటి పార్టీ కనుక మంచి పార్టీ ప్రజల కోసం సేవ ప్రజలకి సేవ చేయడానికి అని చెప్పి ముందుకొచ్చినటువంటి పార్టీ మరి కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఐసియు లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే బయటికి వచ్చి ఆనాడు కోవిడ్ గ్రస్తుల వారందరూ కూడా సేవ చేశారు అదే విధంగా సోదరులు వేణుగోపాల్ గారు కూడా కోవిడ్ సమయంలో వారు చేసినటువంటి సేవ అందరికీ తెలుసు దగ్గర దగ్గర 60,000 నుండి 100,000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారు అందజేశారు అదే విధంగా ఆకాష్ హాస్పిటల్లో మరి వారు చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు వేణుగోపాల్ గారు అదే విధంగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు కనుక ఇటువంటి మంచి నాయకత్వాన్ని గనుక ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా గెలుస్తారు ఆనాడు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు వచ్చినటువంటి సందర్భంలో కృష్ణారెడ్డి గారు గెలుచుండొచ్చు కానీ ఇవాళ నా వలన కాదు చింతామణి ప్రజల వలన ఇవాళ వేణుగోపాల్ గారు ఖచ్చితంగా గెలుస్తారు